चपतीसको नवाली इंके मोहन चूप्च आ रोज अलाक उ तपंत नादे आ रोज चेसक उड़ा तपंत नादे నువ్వు కింగ్ రా బావా, రిలేషన్లో ఉన్నావు, నెక్స్ట్ ఇయర్ ఇదే టైంకి పెళ్ళి కూడా చేసుకుంటావు. నేను చూడు, బ్రేకప్ అయ్యి తూ నా బతుకు. కలిసి అయితే ఉంటున్నాం కానీ ఏదో కనెక్షన్ మిస్ అవుతుందిరా, అదే అర్థం కావట్లేదు. బ్రేకప్ అయితే చెప్పు, నేను దాయిపిస్తా. అవునరా బావా, నీ బర్త్డే పెట్టుకొని ఒక్క బీర్ కూడా తాగట్లేదు ఎందుకు? తెలుసు కదరా, మీ చెల్లి బర్త్డే కూడా ఈరోజే, తాగేసి వెళ్తే బాగోదు. ఆహా, ఇందాకే కదరా కనెక్షన్ మిస్ అయిందన్నావు. ఇప్పుడైతే బాగానే ఉన్నాం, కానీ ఏదో రోజు కనెక్షన్ కట్ అవుతుందేమో అనిపిస్తుందిరా. ఎవర్రా? మీ చెల్లిరా. మరి లిఫ్ట్ చేయరా? ఏముందిరా, టైం అయింది కదా, ఇంటికి రా అని ఫోన్లు అంతే. మరి వెళ్తున్నావా? నేను వెళ్తా గానీ నువ్వు తాగురా, ఒక్క బీర్ కూడా తాగవు గానీ పార్టీ పార్టీ అని సాగుకొడతావు. మనం తాగడానికి రోజులు రోజు వస్తూనే ఉంటాయి, కానీ అమ్మాయిలు ఆనందంగా ఉండడానికి ఇలాంటి రోజులు ఎప్పుడో ఒకసారి మాత్రమే వస్తాయి. ఆ రోజు ఇష్టమైన వాళ్ళు పక్కనుంటే తెలియని ఫీలింగ్ ఉంటుందిరా వాళ్ళకి. రే, ఈ మాట నీ గర్ల్ ఫ్రెండ్ చెప్పిందా? అవునరా బావా, చెప్పింది కానీ అప్పటి నుంచి కాల్లేదు కలవలేదురా. రేయ్, ఏం పనుందో ఏమో, లివ్ చేయరా. ఇంటికిరా ఇంటికిరా అని రోజు ఉండేదే కదరా, కొత్తగా ఏముంది నాకు. సరే మొన్న ఎల్లొస్తా, జాగ్రత్త తాగి పడుకో. మీ చెల్లి ఫోన్ చేయకుంటుంటే ఉండేవాంట్రా, వెళ్తున్నా. రేయ్, నాకు తెలిసిలేరా, చెల్లికి బర్త్డే విచ్ చేశానని చెప్పు. ఏంటి ప్రియా, ఎందుకు అలా ఉన్నావు? ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? అది ఫ్రెండ్ వస్తే కలవటానికి వెళ్ళాను. అన్నిసార్లు కాల్ చేశాను, కనిపించలేదా? అంటే డ్రైవింగ్ లో ఉన్నాను, చూసుకోలేదు. ఏమైంది ఇప్పుడు? అన్నయ్య వచ్చి వెళ్ళాడు. కూర్చో అన్నయ్య, ఒక్క నిమిషం. అన్నయ్య ఏంటి సడన్ గా వచ్చాడు? ఈ టైంలో అర్జున్ కూడా ఇంట్లో లేడే. అన్నయ్య, నాన్న రాలేదా? అన్నయ్య, నీ ముఖం చూడడం కూడా ఎవరికి ఇష్టం లేదు. కన్నాడు కదా, ఆ పాపానికి నీ బరువు మోయక తప్పదు. చేయకుండా పనులన్నీ చేస్తూ భరించలేని బరువు అయ్యో, మొయ్యలేకపోతున్నాడు. దిగిపోతావా లేదా దింపాలా నన్ను అడిగి రమ్మన్నాడు. పిలు, ఒకసారి మాట్లాడతా. అది అర్జున్ ఇప్పుడే బయటికి వెళ్ళాడు అన్నయ్య, ఇప్పుడు దాకా ఇక్కడే ఉండే, వచ్చేస్తాడు. ఒక్క నిమిషం అన్నయ్య. వచ్చే ముందు ఒక ఫోన్ అయినా చేయాల్సిందన్నయ్య.
కష్టం పలానా టైం వస్తుందని చెప్పి రాదు కదా. అయినా నీ బర్త్డే పెట్టుకొని బయట ఏం చేస్తున్నాడు? అంటే ఇప్పుడుదాకా ఇక్కడే ఉన్నాడన్నయ్య, ఇప్పుడే పనుందని బయటికి వెళ్ళాడు, వచ్చేస్తాడు. నేనొచ్చి చాలాసేపు అయిందిలే, ఇంకొకసారి కాల్ చేయి. అన్నిసార్లు కాల్ చేసి ఇబ్బంది పెట్టకలే, ఏం పనిలో ఉన్నాడో, నేను వెళ్తున్నా. తను వచ్చేదాకా ఉండొచ్చు కదా అన్నయ్య, అంటే మాట్లాడి వెళ్ళొచ్చు కదా అని. వచ్చిన చోటల్లా గంటల గంటలు కూర్చొని ఉండలేం కదమ్మా, అవతల నా కోసం మీ వదిన వెయిట్ చేస్తుంది. బహుశా నువ్వు వెయిట్ చేస్తున్నావని మీ ఓడికి తెలియదు కావచ్చు, లేదంటే మీ ఓడి ఇంకొక అమ్మాయితో ఉన్నాడేమో. ఒక అమ్మాయిని ముందు పెట్టుకొని ఇంకొక అమ్మాయితో ఫోన్ మాట్లాడడం కష్టమే. నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా, ఎప్పుడూ నీ దగ్గరికి రానివాడిని, ఈరోజు నీ దగ్గరికి ఎందుకు వచ్చాను తెలుసా? నువ్వు చేసింది కరెక్ట్ కాదని చెప్పడానికి వచ్చా. చిన్నప్పటి నుండి తన భుజాల మీద మోస్తున్న మనిషి నిన్ను దింపేయాలనుకుంటున్నాడు, బరువు మోయలేక కాదు, మోసే ఓపిక లేక. మోసి మోసి ఆయన రెండు కాళ్ళు భూమిలోకి దిగిపోతున్నాయి. నీ కాళ్ళు నేలకు తాకకముందే నీ బరువు నన్ను మోయమన్నాడు, అందుకే నేను వచ్చాను. అన్నీ వదిలేసి వస్తే కష్టం రాకుండా చూసుకునే బాధ్యత నాది. అలా అని అర్జున్ని నేను తప్పుగా అనట్లేదు, నేను ఆయన గురించి ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించు. ప్రియా, మీ వాళ్ళకి మనం కలిసి ఉండడం ఇష్టం లేదు, అయినా కూడా నువ్వు ఇంతలా ఆలోచిస్తున్నావా? ఆలోచించేది మా అన్న చెప్పిన దాని గురించి కాదు, నేను ఎన్నిసార్లు కాల్ చేసినా నువ్వు ఎక్కడికి వెళ్ళావన్న దాని గురించి. చెప్తున్నా కదా ప్రియా, ఫ్రెండ్ వస్తే పార్టీ ఇచ్చి వస్తున్నా అని. అయినా నువ్వు ఎప్పుడు తాగుస్తావు కదా, ఈ రోజు ఎందుకు తాగి రాలేదు? నీ బర్త్డే కదా, తాగొస్తే బాగోదని తాగలేదు. నా గురించి అంతలా ఆలోచించేవాడివి, నాతో టైం స్పెండ్ చేయకుండా బయటికి ఎందుకు వెళ్ళావు? మనసులో ఉన్నది అడుగు, మార్చడక్కు. నేనేం మార్చడగట్లేదు, నేను అన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయకుండా దేంతో కులుకుతున్నావు అని అడుగుతున్నా. మాటలు తిన్నగా రాని ప్రియా. ఏ నిజం మాట్లాడుతుంటే కోపం వస్తుందా? నిజం తెలియక మాట్లాడుతున్నావు, అందుకే కోపం వస్తుంది. అన్నిసార్లు కాల్ చేశాను, నువ్వు ముందు ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదో చెప్పు. చెప్పినా నువ్వు వినే స్టేజ్ లో లేవు, అయినా మీ అన్నే వచ్చాడు కదా, మీ అన్నే మాటలు కరిగిపోయావు. ఇంటికి ఎలా అనిపిస్తే వెళ్ళు, డ్రామాలు ఆడుకు. ఎవరు డ్రామాలు ఆడుతున్నారు, నువ్వా నేనా? దేని దగ్గరకో వెళ్ళి నా ఫోన్ లిఫ్ట్ చేయకుండా మళ్ళీ నేనే డ్రామాలు ఆడుతున్నాను అంటున్నావా? ఇందాక బయటికి వెళ్ళేదాకా బానే ఉన్నావు, ఇంటికి వచ్చాక రీజన్ లేకుండా గొడవ పెట్టుకుంటున్నావు. ఇందాక మీ అన్నే వచ్చాడని చెప్పావు, నేను చూశానా, నమ్మలేదా? నన్ను దూరం చేయడానికి వేరే అమ్మాయితో రిలేషన్ పెట్టుకున్నావు అంటే నాకెలా ఉంటుంది? నీ మనసులో లేకుండానే ఇలాంటి మాటలు బయటకు వస్తాయా? నిన్ను లవ్ చేసే చూడు, నా చెప్పుతో నన్ను కొట్టుకోవాలి, ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించకు. అరే కూర్చొని మాట్లాడుకుందాం, అలా వెళ్ళిపోతే ఎలా? ఛా, అర్జున్ మనం ఫస్ట్ కలిసిన ప్లేస్కి వస్తావా? ఒక్క 10 మినిట్స్, ఒక్క 10 మినిట్స్ వచ్చేస్తా.
డ్రైవింగ్లో ఉన్నా చూసుకోలేదు, సారీ. హ్యాపీ బర్త్డే ప్రియా. యూ టు అర్జున్. ఎలా ఉన్నావు? హ్యాపీగా అయితే లేను. మరి నువ్వెలా ఉన్నావు? ఏదో ఉండడానికి ట్రై చేస్తున్నా. గుర్తొచ్చానా ఎప్పుడైనా? మర్చిపోలేని జ్ఞాపకాలు ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోకుండా ఎలా ఉంటాం? గుర్తుంటావు ఎప్పటికీ. ఎప్పుడైనా ఒక్కసారైనా కాల్ చేయాలని అనిపించలేదా అర్జున్? అనిపించింది, కానీ నువ్వు ఒక్కసారి కాల్ లిఫ్ట్ చేయకుంటేనే ఇంత గొడవ చేసావు. భయం వేసింది, అందుకే చేయలేదు. నా మీద ఇంకా కోపం పోలేదా అర్జున్? ఆ రోజు కోపంలో నీ మీద చేయి చేసుకోకుండా ఉంటే బాగుండని ఇప్పటికీ నా మీద నాకే కోపం వస్తుంది. ఆ రోజు జరిగిన దాంట్లో నీ కోపం రావడంలో తప్పేం లేదు అర్జున్. హ్యాపీగా ఉన్నావు మీ వాళ్ళతో? నేను అప్పటి నుంచి మా ఇంటికి వెళ్ళలేదు అర్జున్. అవునా? మరి ఎక్కడున్నావు? హాస్టల్లో. మరి ఒక్కసారైనా కాల్ చేయాలనిపించలేదా నీకు? చేద్దాం అనుకున్నా కానీ ఈ నిశ్శబ్దాన్ని దాటి నేను చేసింది తప్పు అని తెలుసుకొని నీకు కాల్ చేయడానికి నాకు ఒక సంవత్సరం పట్టింది. నా కోపం ఖరీదు ఈ సంవత్సరం పాటు నిన్ను మర్చిపోలేక గుర్తు చేసుకుంటూ ఉండటం. సరే అయితే నేను వెళ్ళొస్తా. నేను వస్తాను. ఎక్కడి వరకు? నీ చిట్కని వేలు పట్టుకొని నీతో 7 అడుగులు నడిచేంత వరకు. ఆ తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికే. అర్జున్, నాకు మాట్లాడడం సరిగ్గా రాదు. ఎప్పుడైనా తప్పు తప్పుగా మాట్లాడితే కోపడకు, నచ్చ చెప్పు, సరేనా? నా కోపం వచ్చే ముందు ఒక్క నవ్వు నవ్వు చాలు, నా కోపం అంతా పోతుంది. అరే బావా చెప్పురా. అరే మా బర్త్డే పార్టీరా. ఏంటి? మీ అంకో అన్న బర్త్డే పార్టీ అడుగుతున్నాడు. ఇంటికి వచ్చే మనం అందరం కలిసి చేసుకుందాం. అరే బావా బాటిల్ పట్టుకుని ఇంటికి వచ్చే. అర్జున్, నిన్ను ఒకటి అడగనా? ఆ రోజు అన్నిసార్లు కాల్ చేశాను కదా, నా కాల్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు? ఆడది పుట్టిన తర్వాత అనుమానం పుట్టింది అంటారు కదా, అది ఇదే. నన్ను ఆపుదావని పిలవలేదు, నిన్ను ఆనందంగా పంపుదావని పిలిచా. అయినా నిన్ను ఆనందంగా పంపాక నా దగ్గర ఇంకేముంటుంది ఆనందం? అందుకే రాలేదు. అయినా నీకు నాకు ఏ రిలేషన్ ఉందని చెప్పి వచ్చి సెండ్ ఆఫ్ ఇవ్వాలి నీకు? నీకు నాకు ఏ రిలేషన్ లేకుండానే నీ కంట్లో నుండి నీళ్ళొస్తున్నాయా? మన ఇద్దరి మధ్య ఏ రిలేషన్ లేకుండానే నేను నీకోసం ఇంత దూరం వచ్చానా? ఇంత దూరం అయితే వచ్చావు, కానీ అదే నా కోసం ఇక్కడ అయితే ఉండిపోవు కదా. అయినా నీకు నాకు ఉన్న రిలేషన్ నిన్న రాత్రితోనే అయిపోయింది.